అన్న అందరికి నమస్కారం అన్న అస్సలాము అలైకుం ఈ వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు అంటే చాలా చులకరణ ఉంది వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారంటే ముస్లిం సమాజాన్ని చాలా హీనంగా చూస్తున్న దుస్థితి మేము గమనిస్తున్నాం ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో ముస్లింకి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అంగడి దిబ్బ కానీ అలాగే ఆటో నగర్ కానీ అలాగే మసీదులకు కానీ షాదీఖానలకు కానీ దర్గాలకు కానీ 5 పైసలు బిళ్ళ ఇచ్చిన పాపాలన లేదు అయినప్పటికీ ముస్లింలు సమాజానికి మోసం చేస్తూ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు అది స్థానికంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కానీ అలాగే వైసీపీ నాయకులు ఎవరెవరో ఉన్నారో ముస్లింల్ని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటున్నారు మీకు తెలియపరుస్తా అసలు అంగడి దిబ్బ సమస్య ఏంటి తిరిగే నాయకులు ముందు తెలుసుకోండి ఆయన కూడా మా పార్టీలోనే ఉన్నాడు మేమందరం కష్టపడుతూ గెలిచాడు 2014 నుంచి 19 వరకు ఆ అంగడి దిబ్బ గురించి కానీ అలాగే విశాఖపట్నం మహానగరంలో ఆటోమొబైల్ వర్గం అనగారిన వర్గాలు బడు బలిగిన వర్గాలు ప్రైవేట్ సైటుల్లో ప్రభుత్వ సైటుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ఫారాల మీద రోడ్ల మీద లేకపోతే అద్దులు తీసుకొని అటు ట్రాఫిక్ కానీ చుట్టుపక్కల సమాజానికి కానీ ఇబ్బంది పడుతున్నారు అటు సౌండ్ పొల్యూషన్ అలాగే ఎయిర్ పొల్యూషన్ అలాగే ట్రాఫిక్ ఇబ్బంది రకరకాల ఇబ్బందితో ఈ వర్గాన్ని ఏ విధంగా చేద్దామని ఆలోచించి ముఖ్యంగా ఆటో నగర్ కోసం ఎంతో కష్టపడి జీవో నంబర్ 106/2017 16 మార్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా జీవో నంబర్ 106/2017లో కనమాం గ్రామం ఆనందపురం మండలం 157.57 ఎకరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్లో ఉన్న సోదరులకి వాళ్ళ బాధలు తీర్చడానికి ఒక మంచి మనసుతో దాదాపు ఇవాళ 300 కోట్ల రూపాయల సైట్ అది సార్ జీవో ఇచ్చారు జీవో తెచ్చిన వాళ్ళల్లో కర్త క్రియా కర్మ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు మాతో పాటు ఆయన లెటర్ ఇచ్చాడు ఆయన పావలా తిరిగితే ముప్పాలా తిరిగింది ఈ నజీర్ సెక్రటరేట్ కానీ కలెక్టరేట్ కానీ అధికారుల దగ్గర కానీ ఏపీఐసి దగ్గర కానీ ఎవరి దగ్గరన్నా సరే అది 4 అసోసియేషన్లు ఉన్నాయి దాదాపు 2000 పైచీలకు లబ్ధిదారులు వస్తారు దాంట్లో ఎస్సీ సోదరులు ఉన్నారు బీసీ సోదరులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అగ్రవర్ణాలు ఉన్నారు అందరూ మోటార్ ఫీల్ కుటుంబం వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ఆటో నగర్ డెవలప్ చేస్తే సిటీ మొత్తం క్లీన్ అయిద్ది క్లీన్ విశాఖ అలాగే మంచి ఆటో నగర్ ఎందుకంటే ఈ మహానగరానికి ఆటో నగర్ లేదు ఇది వాస్తవం గుంటూరుకు ఉంది విజయవాడకు ఉంది ఏలూరుకు ఉంది తాడిపల్లి కూడా ఉంది ఆఖరికి నర్సీపట్నం కూడా ఉంది విశాఖపట్నానికి లేదు మీరు అనొచ్చు అదేంటి నజీర్ భాయ్ గాజువాకలు అది ఆటో నగర్ కాదండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ చిన్న పరిశ్రమలు పెట్టుకుంటానికి
అది ఏదన్నా కానీ అది ఇండస్ట్రియల్ ఎస్టేట్. అచ్చంగా మోటార్ ఫీల్డ్ ఆటోలు కాడి నుంచి లైలాండ్ వరకు లైట్ కమర్షియల్ వరకు కానీ కార్లకు కానీ ప్రత్యేకంగా ఆటో నగర్ లేదు. దానికోసం అనేక సంవత్సరాలు కష్టపడి ఆ జీవో తెస్తే ఇప్పుడు దాకా ఆ భూమిని ఈ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 52 నెలలైంది. ఇంకా 10 నెలలు ఈ ప్రభుత్వం కూడా పోబోతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వయంగా ఇప్పుడున్న వాసుపల్లి గణేష్ కుమార్ మా పార్టీలో ఉన్నప్పుడు ముచ్చంచెట్టి శ్రీనివాస్ గారు మినిస్టర్గా ఉంటే ఆయన గవర్నర్ బంగ్లాలో ఉంటే నేను దాదాపు ఇది 3 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నా. వెళ్ళి అతనికి ఈ అసోసియేషన్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే నేను వెళ్ళి ప్రాధాయపడి అనా ఇది జీవో తెచ్చేసాం ఇంప్లిమెంటే చేయాలి ప్రభుత్వ పరంగా ప్రాసెసే మిగిలి ఉంది చెయ్యి అన్నా అంటే ఎమ్మటే ఏ ప్రజాప్రతినిధి ఏమంటాడు ప్రజా సమస్యల మీద తప్పకుండా బ్రదర్ చేద్దాం అంటాడు. కానీ మాజీ మంత్రి అప్పటి మంత్రి మాజీ మంత్రి ముచ్చంశెట్టి శ్రీనివాస్ గారి నోట్తో ఏమొచ్చింది తెలుసా? ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, సమయం వచ్చినప్పుడు పెడతా. ఇంత కాస్ట్లీ సైటా, ఇంత కాస్ట్లీ సైట్ ఇస్తారా అంటే ఎమ్మటే అన్నా నేను అనా అది చేస్తే నీకు నీ పార్టీకే పేరు వచ్చింది, ఆ పేరు ఏదో నువ్వే సంపాదించుకో అన్నా. సంపాదించుకోలా. ఆయన మంత్రి నుంచి మాజీ మంత్రి అయిపోయాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, రేపు మాజీ ఎమ్మెల్యే కూడా అయిపోబోతున్నాడు పనవల. ఆ తర్వాత అంగడి దిబ్బ, ఇది 50 ఏళ్ళ సమస్య అండి. ఇది అంగడి దిబ్బ 5 ఎకరాలు మొత్తం. సుబేదార్ అనే ఒక సిపాయి 50 ఏళ్ల క్రితం సమయం వచ్చినప్పుడు మొత్తం అన్ని విషయాలు కులంకుశంగా మీకు అన్నీ చెప్తాను. ఆ రోజు ముస్లింలు సమాజం కోసం, అవసరాల కోసం, భవిష్యత్తు కోసం, శ్మశానం కోసం ఒకటే కాదండి, ముస్లిం సమాజానికి రేపు ఏదన్నా బతకాలన్నా ఉండాలన్నా ఆ సమాజానికి ఒక భూమి కావాలంటే ఆయన కష్టాజీతంతో కొనేసి ఆ పెన్షన్ లైన్ మసీద్కి రిజిస్టర్ చేశాడు. ఒక్కసారి రిజిస్టర్ చేస్తే మసీద్కి ఏదన్నా ఏ భూమి అయినా సరే, ఏ మసీదు అయినా సరే, ఏ దర్గా అయినా సరే అది వక్ఫ్ ల్యాండ్. అంటే మన హిందూ సోదరులకి గుళ్ళది ఎట్లాగే ఎండోమెంటో దాన్ని వక్ఫ్ అంటారు. అదొక డిపార్ట్మెంట్ కింద నుంచి ఢిల్లీ లెవెల్లో ఉండేది, కేంద్రంలో కూడా ఉంది, సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు. దానికి ప్రతి కలెక్టర్ ఆఫీస్లో సపరేట్ ఆఫీస్ ఉండేది. అయితే ఫైర్ ఆఫీసు అవసరం నిమిత్తం ఇవాళ మీకు ఏ పంది మెట్రల్లో పైన ఉందో ఆ ఫైర్ ఆఫీస్ కూడా ఆ భూమిలో అతి చౌకైన డబ్బుల్లో 30 ఏళ్ళు 35 ఏళ్ళ క్రితం 50 సెంట్లు ఈయటం జరిగింది. ఆ తర్వాత 4.5 ఎకరాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ శ్మశానం ఏముందో దాని వెనకాల ఉన్న 2.5 ఎకరా మన అంగడి దెబ్బ. మన సోదరులు తెలుసో తెలియకో చేతులు మారి ఒకరికొకరు కొనుక్కుంటూ జరిగింది. ఆ అంగడి దెబ్బ అలాగే ఉండిపోయింది. కానీ వాళ్ళకి ఆస్తి మీద ఒకరికొకరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తప్ప దాని మీద ప్రభుత్వ పరంగా వాళ్ళకి అధికారం రాదు. ఎందుకంటే అది వక్ఫ్ గవర్నమెంట్ భూమి. ఆ సర్వే నెంబర్ 22A లో ఉండిద్ది. వినండి వైసీపీ వాళ్ళు, ఏదో కార్లు ఉన్నాయని గంజి షర్ట్లు ఉన్నాయని వేసుకుని తిరగటం కాదు. సబ్జెక్ట్ నేర్చుకోండి రే జగన్మోహన్ రెడ్డి. సబ్జెక్ట్ లేని వాళ్ళకి ఇలా తిప్పితే ఎట్లావా? ఏ ఆ 2.5 ఎకరాలకి ఆ 2.5 ఎకరాలకి కాంపౌండ్ షెడ్గా అదిగోండి మెమో నంబర్ దయచేసి రాయాలి సార్. ఇది 19/11/2017 మెమో నంబర్ 22889. ఎవరి దగ్గర నుంచి అండి? స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ డాక్టర్ మన్మోహన్ సింగ్. అంటే ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు, 12 PRC కి చైర్మన్గా లేటెస్ట్గా వేసారు అతను, రిటైర్డ్ ఐఏఎస్ ఆయనే. అప్పుడు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ. కాళ్ళు అడిగేలా తిరిగానండి.
తిరిగి ఈ 2.5 ఎకరాలకి సర్వే నంబర్ 336 ఎక్కడ ఎండాడ లా కాలేజ్ ఉందా లా కాలేజ్ రోడ్లో సర్వే నంబర్ 336 లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అదానికి 180 ఎకరాలకు కట్టి పెట్టారు చూసారా ఎకరం కోటి రూపాయలకు దొబ్బేశారు చూసారా రిజిస్ట్రేషన్ చేసేశారు చూసారా దీని పక్కనే అది అక్కడ 10 ఎకరాలు ఐడెంటిఫై చేసి ఈ 2.5 ఎకరాలకి రెవెన్యూకి అప్పచెప్పేలాగా ఆ 10 ఎకరాలు వక్బోర్డ్కి అప్పచెప్పేలాగా ఎందుకంటే వక్బోర్డు కేర్ టేకర్ ముస్లిం ల్యాండ్స్కి ఓనర్ కాదు ఈ విశాఖ జిల్లాలో ఉన్న ముస్లిమ్స్ అంతా మేము స్టేక్ హోల్డర్స్ అంటే పెత్తందారులు కాదండి ఆ మతంలో పుట్టినందుకు సస్తే నన్ను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పూడుస్తారు కాబట్టి నాకు అర్హత ఉంది దట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ తెలుసుకోండి రా బాబు వైసీపీ నాయకులు ఎవరిని పట్టు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవటం వాళ్ళు ఏదో చెప్పటం కలెక్టర్ గారు ఐఎస్ చేసిన మల్లికార్జున్ గారు ఆయనది నాకేం అర్థం కాదు ఇవాళ పేపర్ చదివా నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడతాను బాధేసింది అవి ప్రతి స్పందనకి ఓ 4 సాయిబులు వేసుకుని వెళ్ళటం ఓ పిచ్చి కాగితం వేయటం వీళ్ళ పాప ఇలా నుంచుంటాం కలెక్టర్ గారు కాదు ఏదో వరం ఇచ్చేసినట్టు బే ఈ 2.5 ఎకరాలకి అక్కడ గాజువాక దగ్గర గంటే దగ్గర 2 ఎకరాలు 50 సెంట్లు ఇచ్చేసాంగా ఏటి ఇచ్చింది గులాబ్ జామా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ అయినా సరే ఒక 10,000 రూపాయలు పని చేయాలన్నా ఒక 100 రూపాయలు పెన్సిళ్ళు కొనాలన్నా దాని ఫైల్ నాడవాలి ఆయన సొంత ఇది కాదుగా ప్రజాసేవకుడు ఆయన కూడా అబద్ధం ఆడటం ఏంటండి ఆల్రెడీ నేను చెప్తున్నాను నేను డిమాండ్ చేస్తున్నాయి కలెక్టర్ గారికి మీరందరూ జూమ్ చేయండి ముస్లింలని మీరు పిచ్చోళ్ళ కింద చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే ఉంటే ఆయన కూడా వచ్చాడు తిరిగాడని చెప్తున్నాం మేమేమి అనలేదే ఆయన పావల చేస్తే ముప్పాలు తీసిన వాళ్ళు మేము ఉన్నాం ఇప్పుడు దాకా మేము ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలా బాధేస్తుంది మాకు ఏమండి విలువైన భూమిని 2.5 ఎకరాలు తీసుకొని అక్కడ ఎండాళ్ళ 10 ఎకరాలు ఆ కొండ పూర్వముకు ఒప్పించి అది ఏదో ముస్లింస్కి ఒకరికి అనీతం కాదు ఒక్కోటికి అప్పచెప్తారు డిపార్ట్మెంట్కి భవిష్యత్ ముస్లిం అవసరాలకి దాన్ని వాడతారు